కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్యం లేదంటే భారతీయ జనతా పార్టీ తెలివి తక్కువతనం రెజ్లింగ్ వ్యవహారంలో జరుగుతోంది, లేదా అహంకారం అన్నటువంటి ధోరణి కూడా. రెజ్లింగ్ విషయంలో ఏం జరుగుతోంది, అమ్మాయిలు ఎప్పుడో 2006లోనో ఎప్పుడో తమకి అన్యాయం జరిగింది, 2016లోనో ఏమో అన్యాయం జరిగింది అన్నటువంటిది బ్రిజ్భూషణ్ మీద వేస్తున్నటువంటి కంప్లైంట్, దాన్ని ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తే సరిపోతుంది. ఈలోపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, వాళ్ళకు వదిలేసింది, ఫైనల్గా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి వదిలేశారు. చివరికి ఇప్పుడు రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయంగా భారత్ పరువు తీయడానికి పనికొచ్చే వాళ్ళందరూ జట్టు కట్టారు. దీంట్లో భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక నోటీస్ ఇచ్చారు, 45 రోజుల్లోపు కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి, అంటే బ్రిజ్భూషణ్ పక్కన పెట్టి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి, బ్రిజ్భూషణ్ మీద చర్య తీసేసుకోవాలి, వాళ్లే జడ్జిమెంట్ ఇచ్చేశారు అక్కడ. అలా చేయకపోతే భారత రెజ్లింగ్ సమాఖ్య గుర్తింపును రద్దు చేస్తాం అంటూ చేసిన హెచ్చరిక అనేది ఇప్పుడు సరికొత్త ట్విస్ట్. అంతర్జాతీయ కుట్రకి మన వాళ్ళు వేదికను ఏర్పరిచారు, మేము మాత్రమే రెజ్లింగ్లో ఉండాలి, మిగతా వర్గాలు ఎవరూ రాకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళది. అది ఓకే, దీంట్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అతన్ని పక్కన పెట్టి విచారణ జరిపించాల్సినటువంటి ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా వ్యవహరించడమే ఇందులో ఉన్నటువంటి అతిపెద్ద డ్రాబ్యాక్.